జగన్ సైనికులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. తమ నాయకులను గెలిపించుకునే పనిలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలను కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ట్వీట్ చేశారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. జగన్ సైనికుల మంతరం, ఈ 4 రోజులు శక్తి వంచన లేకుండా శ్రమిద్దాం, అప్రమత్తంగా ఉండి ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయాలి. ఇది రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే ఎన్నికలని, ప్రజలకు మేలు చేసేవారే మళ్లీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగని మనం విశ్రమించవద్దని కూడా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక నుంచి ప్రతి గంట మనకు ముఖ్యమైనదేనని, మరోసారి సీఎంగా జగన్ ను చూడాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకుందామని పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కీలక నాయకులతో విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో రూరల్ పార్టీ అభ్యర్థి శ్రీ ఆధార ప్రభాకర్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ అధ్యక్షుడు శ్రీ పెంచల్ రెడ్డి, మేయర్ శ్రీమతి శ్రవంతి తదితరులతో సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాటిచ్చారు.